అగ్రిగోల్డ్ బాధితులకు ఆగస్టు 15వ తేదీ లోపు న్యాయం చేయాలని, లేని పక్షంలో రోడ్డెక్కి ఉద్యమిస్తామని అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి వివి చంద్రశేఖర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ కృష్ణా జిల్లా మచిలీపట్నంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి అన్ని రాజకీయ పక్షాల ప్రతినిధులు, వివిధ ప్రజా కార్మిక సంఘాల ప్రతినిధులు హాజరై అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలపై చర్చించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న చంద్రశేఖరరావు మాట్లాడుతూ అగ్రిగోల్డ్ యాజమాన్యం చేతిలో మోసపోయిన బాధితులకు వివి చంద్రశేఖరరావు, అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి ఈరోజు మచిలీపట్నంలో అన్ని రాజకీయ పార్టీల వేదిక పరిచి రౌండ్ టేబుల్ సమావేశం అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఈరోజు ప్రభుత్వానికి ఒకటే తెలియజేస్తా ఉన్నాం. గతంలో 2017 మార్చి 23వ తారీఖున మీరు ఏదైతే అగ్రిగోల్డ్ బాధితుల యొక్క దీక్షా శిబిరానికి వచ్చి ఆ రోజు ఇచ్చినటువంటి ఏదైతే హామీ అగ్రిగోల్డ్ బాధితులకు 20,000 లోపల ఉన్నటువంటి వాళ్ళకి 3 నెలల్లో డబ్బులు ఇస్తానని, 20,000 పైన ఉన్నటువంటి వాళ్ళకి 6 నెలల లోపు డబ్బులు ఇస్తానని, చనిపోయినటువంటి బాధితులకి 10 లక్షల రూపాయలు ఎక్స్రేషే ఇస్తానని చెప్పినటువంటి మాట ఏదైతే ఉందో ఆ యొక్క హామీని ఇప్పటి వరకు కూడా అది నెరవేర్చండి అని అగ్రిగోల్డ్ బాధితులు ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా 4.5 సంవత్సరాల నుంచి ఈ పోరాటం కొనసాగిస్తూనే ఉన్నారు. అయితే మీరు ఆగస్టు 24వ తారీఖున కావచ్చు, నవంబర్ 9వ తారీఖున రెండు కలిపి 906 కోట్ల రూపాయలు అగ్రిగోల్డ్ బాధితులు న్యాయం చేసినటువంటి విషయం కరెక్టే. కానీ ఆ రోజు ఏదైతే మీరు బటన్ నొక్కారో ఆ బటన్ నొక్కినటువంటి వాళ్ళకు డబ్బులు పడినాయి, కానీ ఇంతవరకు మళ్ళీ మిగతా వాళ్ళకి డబ్బులు పడినటువంటి సందర్భం ఉంది. అలాంటి సిచ్యువేషన్లో మళ్ళీ మనం వీధి పోరాటాలను మొదలుపెట్టాం. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం 3,985 కోట్లకు సంబంధించినటువంటిది ఇంకా 3,000 కోట్ల రూపాయలు డబ్బులు రావాల్సి ఉంది. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నటువంటిది ఒకటే, ఈరోజు అగ్రిగోల్డ్ యాజమాన్యం అనేటువంటిది వారి యొక్క బినామీ ఆస్తుల్ని జప్తు చేయండి. అలాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జప్తు చేసినటువంటి ప్రాపర్టీస్ ఏదైతే ఉందో దాన్ని మీరు వేలంపాటలకు అడ్వకేట్ జనరల్ ద్వారా దాన్ని కోర్టు పరంగా కూడా చేయించండి. అందుకు ముందుగా మీరు ఏదైతే మీరు చెప్పినట్టుగానే సుచరిత్ర గారు చెప్పినట్టుగా కావచ్చు, బొత్స సత్యనారాయణ గారు చెప్పినటువంటి కావచ్చు, అగ్రిగోల్డ్ బాధితుల ప్రాపర్టీ 20,000 కోట్ల రూపాయల పైన ఉంది అని అన్నారు. కాబట్టి ఆ యొక్క అమౌంట్ని ముందుగా అడ్వాన్స్గా బాధితులకు 3,000 కోట్ల రూపాయలు అడ్వాన్స్కి చేర్చండి. ఆ వచ్చిన తర్వాత ఆ అమౌంట్ మీకు మీరుగా చేసుకోండి. మాకు 1 రూపాయి డబ్బులు ఊరికి ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రాపర్టీ మొత్తం కూడా ఇక్కడే ఉంది కాబట్టి, మీరే అన్నారు కాబట్టి ఆ ప్రాపర్టీ మొత్తం చేసి బాధితులు మరణిస్తున్నటువంటి బాధితుల్ని, దుఃఖిస్తున్నటువంటి బాధితులకి వారికి న్యాయం చేయమని చెప్తా ఉన్నాం. అదే సందర్భంగా ఆగస్టు 15 లోపల మీరు ఎలాంటి నిర్ణయం కానీ చేయకపోతే, మేము గతంలో కూడా ప్రెస్ మీట్ ద్వారా తెలియజేశాం, రేపు సెప్టెంబర్ 15వ తారీఖున అగ్రిగోల్డ్ బాధితులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అగ్రిగోల్డ్ బాధితులు వేలాది మందితో ఈరోజు రోడ్డు ఎక్కబోతున్నారు. అటువంటి పరిస్థితి అది మీకు మీరుగా మమ్మల్ని ఉద్యమంలోకి రోడ్డు బాట పట్టించే విధంగా కాకుండా మీరు ఆ న్యాయం చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తాం.